దేశంలోకి పెట్టుబడులను ఆకర్షించడానికి వర్చువల్ గ్లోబల్ ఇన్వెస్టర్ రౌండ్ టేబుల్ 2020 నిర్వహించనున్నారు ప్రధాని మోడీ. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి 20 మంది అగ్రశ్రేణి కంపెనీల అధిపతులు పాల్గొనున్నారు. బీజీఐఆర్ 2020 దేశ ఆర్థిక పెట్టుబడి దృక్పథం నిర్మాణాత్మక సంస్కరణలపై చర్చించనుంది. రౌండ్ టేబుల్లో భారత్ తరపున ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ ప్రాతినిధ్యం వహించనున్నారు. యుఎస్, యూరప్, కెనడా, దక్షిణ కొరియా, జపాన్, మిడిల్ ఈస్ట్, ఆస్ట్రేలియా, సింగపూర్ సహా కీలక దేశాలకు చెందిన వ్యాపార సంస్థల అధినేతలు వర్చువల్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ రౌండ్ టేబుల్లో పాల్గొంటున్నారు. టెమాసిక్, ఆస్ట్రేలియన్ సూపర్, సిడిపిక్యూ, సిపిపి ఇన్వెస్ట్మెంట్స్, జిఐసి ఫ్యూచర్ ఫండ్, జపాన్ పోస్ట్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ లాంటి సంస్థలు ఈ రౌండ్ టేబుల్లో పాల్గొంటున్నాయి. వీరితో పాటు దేశంలోని ఆరుగురు ప్రధాన పారిశ్రామికవేత్తలైన దీపక్ ఫరేక్, దిలీప్ షాంగ్వి, ముఖేష్ అంబానీ, నందన్ నీలేకని, రతన్ టాటా, ఉదయ్ కోటక్ తమ అభిప్రాయాలను పంచుకోనున్నారు.